రోజా చెప్పు. రోజా ఎక్కడుందో చెప్పా ప్లీజ్. నాకు తెలియదు రాజా. నాకు పిచ్చెక్కుతుంది. నిజంగా నాకు తెలీదు. అయినా రాజా, రోజా ఎప్పుడు నేను నిజంగా ప్రేమించలేదు. నిన్ను ఇంకా కలవకూడదని డిసైడ్ చేసుకునే వెళ్ళిపోయింది. నువ్వు తను ఇంకా మర్చిపోవచ్చు. స్టోరీని సడన్ గా కట్ చేసి వచ్చేసావు. ఈ సిటీలో ఎవరినైనా చూసుకోవాలి కదా. దానికి ఇంకా చాలా టైం ఉందిలే. ఫస్ట్ సిటీని ఎంజాయ్ చేయని. మరీ అలా వెంటనే మారిపోలేరా అమ్మాయిలు. నువ్వు మరీ దారుణంగా ఊహించుకుంటున్నావు. రే, అలా ఎంజాయ్మెంట్ కోసం కాకపోతే మరి నన్ను వదిలేసి ఇక్కడి కిందకి వచ్చిందిరా. ఆ ఊరు నుంచి బయటపడడానికి చాలా కష్టపడ్డాను. నాకన్నా ఇంపార్టెంట్ పనే ఉంది తనకి. ఊర్లో ఉన్నంత వరకు ఇంట్లో నాన్నతో బయట రాజుతో చాలా కష్టంగా ఉండేది. వదిలేసిన తర్వాత ఏం చెప్తారా అమ్మాయిలు. అదంతా కాదు కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. రాజా చెప్పు. నేను ఈరోజు కాలేజ్ అయిపోయేసాగా. అవునా, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? స్టేషన్. సరే అక్కడే ఉండు, నీ రాజు గారు వస్తున్నాడు.
సాధనం. రోజా ప్లీజ్ రోజా హెల్ప్ చేయి. వద్దు రంజిత్, తెలిసిపోతుంది. హా, కాల్ చేసి ఇలా చెప్పు, హాయ్ శ్రీదేవి, ఏం చేస్తున్నావు, నాకు బోర్ కొడుతుంది, ఒకసారి ఇంటికి రా, కంప్లీట్ స్టడీస్ చేసుకుందాం, ఇలా చెప్పు. ఇలా చెప్తే వాళ్ళ నాన్నకు కాదు, వాళ్ళ నాన్నమ్మకు కూడా డౌట్ వస్తుంది. మరి ఏం చేద్దాం? శ్రీదేవా. ఏంటి శ్రీదేవి, ఇంకా రాలేదు? ఎక్కడికి రోజా? ఏంటి మర్చిపోయావా? చెప్పాయి కదా కాలేజ్కి వెళ్ళి కంప్యూటర్ తీసుకొని రావాలి అని. నేను ఒక్కదాన్ని మోయలేను కదా. అవునా, సారీ మర్చిపోయా, వస్తున్నా 5 మినిట్స్. సరే, వస్తుంది. ఓకే. హాయ్ మామ్స్. మామా సెట్రా, చిన్న పని ఉందే. సరే బాయ్. చెప్పే. ఏం చెప్పాలి? అమ్మో మా నాన్న. ఏంటి దాక్కుంటున్నావు అప్పులల్లా? అవునా? నేనేమనుకున్నాను తెలుసా, నాకులాగే అప్పు చేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నావేమో అనుకున్నా. సారీ. మా నాన్న నన్ను ఇలా చూస్తే అంతే సంగతి. మరీ బాగుంది. పనులుండవా ఏంటి? ఏ అవసరం లేకుండా ఇంట్లో అన్నీ ఉంటాయి, ఎక్కడికైనా పారిపోవాలి. ఇప్పుడేంటి, మీ నాన్నకు కనిపించిన చోటు తీసుకెళ్ళాలి అంతే కదా. రా, నాకు చోటు తెలుసు, రా. నన్ను నమ్ము. కనిపించకుండా అందరూ మనకు కనిపిస్తూ చాలా బాగుంది. అసలు ఎప్పుడు రాలేదు తెలుసా నేను ఇక్కడికి? హ్యాపీయా? పిచ్చ పిచ్చగా. నేను ఒకటి అడగొచ్చా? ఒక్కసారి. నో. ఒక్కసారి నిన్ను. నో. చెప్పేది నువ్వే. ఒక్కసారి నిన్ను సారీలో చూడొచ్చా? నా వల్ల కాదు. ఒక్కసారి. నో. ఒకేసారి. నా వల్ల కాదు, ముందే నా వల్ల కాదు ఆ శారీ మెయింటైన్ చేయడం. ఒకసారి. నో. ఒకటి
మర్చిపోయా? రేపు పండగ కదా, గుడిలో కలుద్దాం. సర్లే వస్తా. రాజా, నిన్నొకటి అడగనా? చెప్పు. నాలో నీకు నచ్చిందేంటి? నీ చిలిపితనం. అయ్యో, చూడటానికి. ఓ, నీ నవ్వును చూస్తూ ప్రపంచం మొత్తం మర్చిపోవచ్చు. నీ కళ్ళల్లో కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. నీ కాటుక కళ్ళు, చక్కటి ముగ్గు, చెరగని చిరునవ్వు, అన్నీ కలిపి నీ ముఖం అంటే నాకు చాలా ఇష్టం. అవును, నన్ను అడిగా ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. నేను చెప్పను. అదేంటి చీటింగ్ ఇది? నన్ను అడిగావు కదా రోజా. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాలే. దా. హాయ్ లవ్ బర్డ్స్, ఎక్కడికో ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు. ఇక్కడికే పోతున్నాం. సరేరా, చిన్న పని ఉంది. రంజిత్, ఒక్క చిన్న పని ఉంది, అయిపోగానే వచ్చేస్తాడు. సరే, సరిపో. రంజిత్, రంజిత్, బైక్ ఇస్తావా? ఇక్కడ దాకా వెళ్ళొస్తాం. సర్లే, తీసుకోండి. బైక్? అరే స్పెక్సీరా. పంతుల్ గారు మాకు అర్చన చేయరా? మీ పేర్లు చెప్పండి అమ్మా. రావురి రాజా, రావురి రోజా. ఇంటి పేరు ఎలా చెప్పేసిందండి?
ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయిపోయా నువ్వు నా వాడివని. కాదు కాదు కాదు, నేనే నీ దాన్ని. కానీ మరీ ఇలా గుళ్ళో పేర్లు చెప్పేస్తారా? దానికి పెళ్ళి అని ఒక సంప్రదాయం ఉంది. అయినా నేను ఎగ్జామ్స్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళాలి, జాబ్ చూసుకోవాలి, తర్వాత వచ్చి మా ఇంట్లో వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళతో మన పెళ్ళి ఒప్పించాలి కదా. అయినా నీతో నా జీవితం ఊహించుకుంటుంటేనే ఈ జన్మకి ఇది చాలనిపిస్తుంది. ఏంటి, నన్ను ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతావా? దానికన్నా చంపేసి వెళ్ళు ముందు. మరి నేం చేయమంటావు? లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నా? నేను అలా చేయను, పిరికి వాళ్ళు చేస్తారలా. ఇప్పుడు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. చూడు, ఈ పచ్చబొట్టు మన ప్రేమని గుర్తు చేస్తుంది, ఎప్పటికీ విడిపోకూడదని. పచ్చబొట్టు వేసుకుంటే విడిపోరా? నువ్వు ఇంకా కోపంలోనే ఉన్నావా? వదిలేయొచ్చు కదా. ఎలా వదులుతాను? ప్రేమించుకున్నాం, తర్వాత ఏంటి? పెళ్ళి, కలిసి ఉండడం. అదే ఎలా ఎలా జరుగుతుంది? జాబ్ ఎలా, ఒప్పించడం ఎలా? ముందు ఉన్న టైంలో ప్రేమించుకుందాం, తర్వాత చూద్దాం. ఇదిగో చూడు, నాకు గొప్పగా బ్రతకాలని లేదు, సంతోషంగా బ్రతకాలంతే. నాకు ఎవ్వరున్నా లేకపోయినా నువ్వుంటే చాలు. ఇంకా పేరెంట్స్ అంటావా, మీ ఇంట్లో ఒప్పిస్తే చాలు. నాకు మా నాన్న పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చంపనైనా చంపుతాడు, కానీ నీకిచ్చి మాత్రం పెళ్లి చేయడు. నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది బంగారం, కానీ మనం ట్రై అయితే చేయాలి కదా, చెయ్యకపోతే కష్టమే. నీకు మా నాన్న గురించి తెలీదు, మా అమ్మ చనిపోవడానికి కారణం అతని, ఎవ్వరి మాట వినడు. ఎందుకు విండు? ముందు మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా, వినకపోతే అర్థమయ్యేలా చెప్తా, కానీ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, నువ్వు నన్ను మా నాన్న చేతిలో చంపించడం మాత్రం ఖాయం. అలా ఏం లేదులే, ఓ మంచి టైం చూసి మీ నాన్నతో నేను మారుతా. ఇంత విన్న తర్వాత కూడా తను నువ్వు అనుకున్నట్లే ఎంజాయ్ చేయడానికి నిన్ను వదిలేసిందంటే నమ్మబుద్ధి కావట్లేరా? ఏదో రాంగ్ జరిగింది. ఎప్పటికీ విడిపోనని చెప్పిందిరా ఈ పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు, అదే తనతో చివరిసారిగా మాట్లాడటం. తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాను, మా పెళ్ళికి ఒప్పించాను కూడా వాళ్ళ నాన్ననే.